హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా ఉండే గుమ్మడికాయతోటి గుమ్మడికాయ ముక్కలతోటి హల్వా ఇలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సో ఈ హల్వా అనేది మనం ముక్కలు ముక్కలుగా కేక్ ముక్కల్లాగా మనం డైరెక్ట్గా తినొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మా అమ్మ వాళ్ళైతే సో ఈ విధంగా గుమ్మడికాయ ముక్కలతోటి ఇలా చేసేవాళ్ళు అనమాట సో చాలా ఇష్టం అనమాట ఈ రెసిపీ సో నేను చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా గుమ్మడికాయనైతే మంచి గుమ్మడికాయని ఈ విధంగా హాఫ్గా తీసుకున్నాను నేనైతే ఇలా తీసుకొని మధ్యలో ఏదైతే గింజల పాట ఏదైతే ఉంటుందో దాన్ని స్పూన్ తోటి ఈ విధంగా గీరితే నీట్గా వచ్చేస్తుంది అనమాట బాగా పండిన కాయ అయితే ఇలా నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా మధ్యలో ఉన్న ఈ గింజల్ని అలాగే దాంట్లో ఉన్న మెష్గా ఉన్న దాన్ని కూడా మొత్తం స్పూన్ తోటి ఈ విధంగా నీట్గా గీరేసుకోవాలి ఇలా గీరేసుకొని మొత్తం కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఈ గుమ్మడికాయని మన ఒక షార్ప్ నైఫ్ తోటి ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కల్లో కట్ చేసుకోవాలి సో చిన్న చిన్నగా కట్ చేయద్దు ఈ మాత్రం సైజు అయితే కంపల్సరీ ఉండాలి సో అప్పుడే మనకి బాగుంటుంది బాగుంటుందన్నమాట రుచి కూడా ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక కళాయిలోకి తీసుకొని ఆ ముక్కల్ని ఒక కళాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే ఇందులో ఒక పావు కేజీ వరకు అయితే బెల్లంని ఈ విధంగా నల్లగొట్టుకొని ఒకే చోట కాకుండా ఈ విధంగా మొత్తాన్ని అక్కడక్కడ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి సో ఒకే చోట వేయడం వల్ల ఏంటంటే అది ఒకే చోట ఉండిపోయి ముక్కలకి స్వీట్నెస్ అంతగా పట్టదు ఇప్పుడు ఒక టీ గ్లాస్ అంతా వాటర్ తీసుకొని అక్కడక్కడ లైట్గా చల్లుకోండి ఎందుకంటే మనం ఆ బెల్లము కరుగుతున్నా కొద్దీ వాటర్ వస్తుంటాయి కాబట్టి సో ఆ వాటర్ తోటి మన గుమ్మడికాయ చక్కగా ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువ వాటర్ అయితే ఏం అవసరం లేదు ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ అయితే మనం అక్కడక్కడ చల్లేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఫస్ట్ మనం ఉడికించే ముందు ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూత పెట్టేసి సో మనం మూత పెట్టి ఉడికించడం వల్ల ఆవిరికి తొందరగా ఉడికిపోతుంది ఇంకొక పది నిమిషాల తర్వాత చూసారంటే సో ఈ విధంగా నీరంతా బయటకు వచ్చేసి ఉంటుందన్నమాట ఇలా వచ్చేసిన తర్వాత మనం ఇంక అప్పటికీ ఇంకా ముక్క ఉడకదు కాబట్టి గరిటెతోటి కలుపుకుంటే సరిపోతుంది అదే ముక్క సాఫ్ట్గా అయిన తర్వాత మనం గరిటె పెట్టకూడదు గరిటె పెట్టకుండానే కళాయిని పట్టుకుంటూ మనము చేపలకి మనం ఏ విధంగా అయితే కలుపుతామో ఆ విధంగా కలుపుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా ఉడుకు పట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి ముక్కల్ని పైనుంచి ఒకసారి కలుపుకుంటే సో ఆ స్వీట్నెస్ అనేది ముక్కలకి ఈవెన్గా పట్టుకుంటుంది సో ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసి ఇంకొక పది నిమిషాలు మూత తీయకుండా ఆవిరికి బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మీరు చూసినట్లయితే సో ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత కూడా మనకి బెల్లం వాటర్ ఉంటాయి కాబట్టి సో ఆ వాటర్ కూడా ఇంకొంచెం ఎవాపరేట్ అయ్యేంత వరకు ఇంకొక ప ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికేటప్పుడు మనం ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి యాడ్ చేసుకోవాలి సో నెయ్యి వేయడం వల్ల దీనికి మంచి టేస్ట్ వస్తుందనమాట అలాగే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని మరొక్కసారి కలుపుకోవాలి ఈ గుమ్మడికాయ ముక్కల హల్వా అనేది చాలా బాగుంటుంది మా అమ్మ వాళ్ళైతే ఇలా హల్వాని ఇలా ముక్కల్ని పొట్టుతో సహానే ఇలా ఉడికించేవాళ్ళు అనమాట సో మనం అలా డైరెక్ట్గా ముక్కను తీసేసుకొని డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది సో చూసారు కదా ఈ విధంగా కాస్త సిరప్ ఉన్నా పర్లేదు ఇలా ఉంటుందన్నమాట సో ఇలా ఉన్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఈ విధంగా మనం ముక్క చూసినట్లయితే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతుంది సో మనకి గుమ్మడికాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో గుమ్మడికాయ ముక్కలు ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదు చాలా సాఫ్ట్గా తొందరగానే ఉడికిపోతుంది ఇప్పుడు వీళ్ళొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కేక్ ముక్కలాగా తినగలిగే మనకి గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోతుంది స్వీట్ అనుకోవచ్చు గుమ్మడికాయ స్వీట్ సో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఈ బెల్లం అయితే ఏంటి గుమ్మడికాయలు ఏంటి ఏంటి ఇవి చాలా మంచిది సో కాబట్టి మీరు ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటే కనుక నేను చెప్పిన వేలో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ గుమ్మడికాయ మీకు దొరికితే మాత్రం ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్